తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పల్లెలన్నీ పచ్చదనంతో ఉండాలనే ఉద్దేశంతో పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకోవడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో 2 కోట్ల రూపాయల నిధులతో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ నిర్మాణానికి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి శంకుస్థాపన చేస్తున్న అనంతరం ఆమె మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు కూడా రాకుండా ఉండేందుకు పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమం మురుగు కాలువలో శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టాలని యువతను ప్రోత్సహించే విధంగా ప్రతి గ్రామంలో కూడా క్రీడా మైదానాలు అభివృద్ధి చెందేందుకు పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామంలో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చే విధంగా పల్లె ప్రగతి కార్యక్రమం ఈ నెల 3వ తేదీ నుండి ప్రారంభించడం జరిగిందని అదే విధంగా పట్టణాలు అభివృద్ధి చెందేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డితో పాటు ఎంపీడీఓ యాదగిరి రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్రగౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం తదితరులు పాల్గొన్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రోగ్రాం పల్లె ప్రగతి పట్టణ ప్రగతి. పల్లె ప్రగతిలో భాగంగా మొన్న 3వ డేట్ నుండి పల్లె ప్రగతి ప్రారంభమైంది, పట్టణ ప్రగతి ప్రారంభమైంది. పల్లెలను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా మరి హరితహారాన్ని ద్వారా చెట్లను పెంచడము, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ ఉంటే తీర్చడము, డంప్ యార్డ్లు, వైకుంఠ ధామాలు నిర్మించి ప్రజలకు అన్ని సౌకర్యాలు కూడా అందుబాటులోకి తీసుకురావడం, ముఖ్యంగా పరిశుభ్రంగా ఉంచడం, సీజనల్ వ్యాధులు రాకుండా, వచ్చేది వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు రాకుండా మా దోమల నివారణ కావచ్చు, డ్రైన్స్ క్లీన్ చేయడం కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు కూడా పల్లె ప్రగతి ద్వారా చేయడం వల్ల పల్లెలన్నీ కూడా పరిశుభ్రంగా కనబడతా ఉన్నాయి. కరోనా లాంటి వైరస్ వచ్చినప్పుడు సీజనల్ వ్యాధులు జోడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలకు ఉంటుండే, అట్లాంటిది లేకుండా నివారించగలిగినాం. పట్టణ ప్రగతి ద్వారా కూడా పట్టణాలు పరిశుభ్రంగా ఉంచడం, అదేవిధంగా ఇక్కడ కూడా నాన్ వెజ్ వెజ్ మార్కెట్లను కూడా నిర్మించుకోవడం, ప్రజలకు సౌకర్యం కల్పించడమే ధ్యేయంగా పట్టణ ప్రగతి కూడా కొనసాగుతూ ఉంది. దాంట్లో భాగంగా రామాయణపేట పట్టణంలో ఈరోజు వెజ్ నాన్ వెజ్ మార్కెట్కు 2 కోట్లతో నిర్మించదలిచిన దాన్ని ఎంపీడీఓ ఆఫీస్లో మరి ప్రజలకు దగ్గరగా ఉంటుంది కాబట్టి దాని నిమిత్తం ఒక ఎకరా స్థలంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా క్రీడా మైదానాలు ప్రతి గ్రామంలో కూడా యువతను ప్రోత్సహించే విధంగా మరి క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ప్రతి గ్రామంలో కూడా ఒక క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన. దానికి అనుగుణంగా పట్టణాలలో పల్లెలలో కూడా క్రీడా మైదానాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ధర్మారం గ్రామంలో క్రీడా మైదానాన్ని ఓపెన్ చేయడానికి కూడా వెళ్తూ ఉన్నాం. మరి క్రీడాకారులు దాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదేమైనా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రజల సౌకర్యార్థం పట్టణాలను పల్లెలను పరిశుభ్రంగా ఉంచుతూ మరి వాటి ద్వారా ప్రజలకు సౌకర్యాలు కల్పించే విధంగా చేస్తూ ఉన్నారు. దాని గౌరవ ముఖ్యమంత్రి గారికి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.